చిత్తూరు జిల్లా కుప్పంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారని 15 రోజులు డిలే నిరహార దీక్షలు చేశారు. అయితే ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో 16వ రోజు కూడా జేఏసీ శ్రేణులు ఆమర నిరహార దీక్ష చేపట్టారు. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ కేఆర్జే భరత్, ఎంపీ రెడ్డప్పకు రెవెన్యూ డివిజన్ కావాలని లేఖలు రాస్తూ దీక్షలో పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖలు రాస్తూ డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ అంబేద్కర్ సేన, ఎంఆర్పీఎస్, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ కావాలనేటువంటి ప్రధానమైన అజెండాతో గత 15 రోజుల నుండి వివిధ సందర్భాల్లో అన్ని అఖిల పక్ష నాయకులు, కుల సంఘ పార్టీలు, ప్రజా సంఘ పార్టీలందర్నీ కూడా కలుపుకొని కుప్పంలో పెద్ద ఎత్తున ఒక రోజు వంట వార్పు, ఒక రోజు బైక్ ర్యాలీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే మనకు ప్రజా బ్యాలెట్, ఇలాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను గత 15 రోజుల నుండి కేఆర్డిఎస్ తరపున కుప్పానికి రెవెన్యూ డివిజన్ అడిషనల్ గా కావాలని చెప్పి మేము ఇక్కడ పోరాటం చేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మేము 3వ తారీఖునే తహసీల్దార్ కుప్పం వారికి గెజిట్ నోటిఫికేషన్లో కుప్పానికి రెవెన్యూ డివిజన్ రాకపోతే మాకు ఏ సందర్భాల్లో ఏ ఇబ్బందులు కలుగుతాయి, ఇక్కడ నుండి మేము పొలంనేరుకు వెళ్ళాలా లేకపోతే జిల్లా కేంద్రమైన చిత్తూరుకు వెళ్ళాలా, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిపాలనా సౌలభ్యంలో ఉన్నటువంటి సాధక బాధలన్నీ కూడా తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. తహసీల్దార్ గారికి చెప్పిన తర్వాత తహసీల్దార్ గారు తక్షణమే స్పందించి 4వ తారీఖునే జిల్లా కలెక్టర్ గారికి లేఖ కూడా పంపించడం జరిగింది. ప్రభుత్వానికైతే కుప్పానికి రెవెన్యూ డివిజన్ కావాలా, కుప్పానికి రెవెన్యూ డివిజన్తో పాటు కుప్పానికి రెవెన్యూ డివిజన్ సాధించడంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారికి ఏవేదైతే ఉన్నాయో ఆదేశాలు వాటిని స్పష్టంగా పంపించడం జరిగింది. తర్వాత ఈ పార్టీలతో కలుసుకొని ఎన్నో రకాల ఉద్యమాలు చేస్తూ ఉండగా భారతీయ అంబేద్కర్ సేన, ఎంఆర్పీఎస్ నాయకులు కలిసి ఒకరోజు సెల్ ఫోన్ టవర్ ఎక్కడం జరిగింది. అరే 15 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు మేము చేస్తున్నామని చెప్పి సెల్ ఫోన్ టవర్ ఎక్కితే ఆ రోజు గౌరవనీయులు కుప్పం ఎమ్మెల్సీ గారు తక్షణమే ఫోన్ లైన్లోకి వచ్చి 26వ తారీఖు నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని తిరుపతిలో కలుస్తాను, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను, కుప్పానికి రెవెన్యూ డివిజన్ అడిషనల్గా కావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి సాక్షాత్తు మీడియా ముందే ఆయన ఫోన్లో మాట్లాడడం కూడా జరిగింది. ఇన్ని రకాలుగా ప్రభుత్వాలు మాతోనే ఉంటూ 15 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే అన్ని పార్టీలను ఒకటే అడిగాం, మీ పార్టీ అధ్యక్షుల నుండి, మీ పార్టీ నాయకుల నుండి, మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారండి, మీరు ఎవరైతే ఎమ్మెల్యేగా క్యాండిడేట్లుగా ప్రాతినిధ్యం వహిస్తారో మీరందరూ కూడా లేఖలు రాయాలని చెప్పి మేము డిమాండ్ చేయడంతో ఫస్ట్ మొదట ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సురేష్ బాబు గారు 18వ తారీఖున మొట్టమొదటి లేఖ జిల్లా కలెక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ తరపున కుప్పానికి రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి ఆయన లేఖ రాయడం జరిగింది. లేఖ రాసినందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు గారికి సభాముఖంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా 19వ తారీఖు ఒకరోజు వ్యవధిలోనే జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మద్దిరెడ్డి వెంకటరమణ గారు కూడా లేఖ రాయడం జిల్లాలో కుప్పం మారుమూల ధన్యవాదాలు. ఈరోజు మేము ఇక్కడ కుప్పం అంబేద్కర్ సర్కిల్లో ఆమర నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్ని జిల్లాలను విభజించారు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్లను కూడా విభజించడం జరిగింది. ఒక్కో రెవెన్యూ డివిజన్ కూడా ఒక్కొక్క ప్రత్యేకతలు ఉన్నా తిరుపతిలో 3 రెవెన్యూ డివిజన్లు ఇచ్చారు, పక్కనున్న రాయచోటి జిల్లాకు 3 రెవెన్యూ డివిజన్లు ఇచ్చారు, అదే చిత్తూరు జిల్లాలో కుప్పం ఒక మారుమూల ప్రాంతం, మాకు కుప్పం ప్రజలకు చిత్తూరుకు వెళ్ళే టైం కన్నా బెంగళూరు వెళ్ళే పక్కనున్న కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్ళే సమయం చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో అదేవిధంగా కుప్పం తీసుకుంటే అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది, ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, టోటల్గా అన్నీ ఉన్నాయి. మరి కుప్పాన్ని కూడా అడిషనల్గా రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి. ఈ రెవెన్యూ డివిజన్ ప్రకటించే క్రమంలో కొన్ని పార్టీలు అయితే మద్దతు ఇచ్చాయి, అదేవిధంగా లేఖలు ఇచ్చాయి. ఇదే విధంగా మమ్మల్ని పాలిస్తున్న స్థానిక ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఖచ్చితంగా లేఖ విడుదల చేయాలి. మన అలాగే మన ఎమ్మెల్సీ గారు స్పందించి లేఖ విడుదల చేయాలి.
మా దళిత సోదరులు ఎంపీ రెడ్డప్ప గారు కూడా శిబిరాల దగ్గరికి వచ్చి 15 రోజుల నుండి ఉప్పాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలనేసి ఉప్పం రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో అఖిల పక్ష నాయకులు మరియు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు మేమందరం కలిసి 15 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తూ మధ్యలో ఒక రోజు ఉద్యమాన్ని ఇంకా బలపరచాలనేసి భారతీయ అంబేద్కర్ సేన మరియు ఎంఆర్పిఎస్ నాయకులు ఎవరైతే ఉన్నామో మేమందరం కలిసి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేయడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్సీ గారు వెంటనే స్పందించి 26వ తేదీ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసాం. ఉప్పాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రభుత్వం ప్రకటించే విధంగా మేము కూడా మా వంతుగా అధికార పార్టీ పక్షాన మేము కూడా కుటుంబమై ఉన్నామని మేము కూడా నిరూపించుకుంటామనేసి ఎమ్మెల్సీ గారు భరోసా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సురేష్ గారు అయితే నిరంతరం మేము చేసే ఉద్యమాల్లో ఆయన కూడా పాల్పంచుకొని మాకు మద్దతు తెలపడం జరిగింది. బీజేపీ పార్టీ మద్దతు తెలిపింది, టీడీపీ కార్యకర్తలు మద్దతు తెలిపారు, జనసేన పార్టీ మద్దతు తెలిపింది, వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మా గణేశన్న గారు కూడా మద్దతు తెలిపారు. మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం ప్రజల్లో వినిపించే మాట ఏదైనా ఉందంటే ఉప్పం ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నారు కాబట్టి ఉప్పంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు, ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, నిరంతరం 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఆయన ఉన్నారు కాబట్టి ఉప్పం ప్రజలకు నేను నిరంతరం సేవ చేస్తాను, ఉప్పం ప్రజల్లో నేను నిరంతరం మేము ప్రజల్లో ముందుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రతినిత్యం మీడియాలో కావచ్చు, లెటర్ ప్యాడ్లో కావచ్చు, ఏ సమస్య ఉప్పంలో వచ్చినా ఆయన స్పందిస్తాను. బాగానే ఉంది ఆయన ఉప్పం రెవెన్యూ డివిజన్.